విద్య, వైద్యం, వ్యవసాయ శాఖలతో పాటు అన్ని శాఖల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెండో విడతలో టెక్నికల్ సమస్యతో కొంతమందికి రుణమాఫీ జరగలేదన్నారు. అతి త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం దున్నని పొలాలకు కూడా రుణమాఫీ చేసి ప్రభుత్వాన్ని అప్పుల్లో ఉంచిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ప్రస్తుతం ఆలస్యమవుతోందన్నారు. తమ ప్రభుత్వంలో తప్పకుండా ప్రతి శాఖపై మార్పు కనిపించేలా పాలన ఉంటుందన్నారు. ప్రధానంగా విద్య, వైద్యంపై దృష్టి పెడతామన్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో పాఠశాలలపై దృష్టి పెట్టాలని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని చెప్పారు. కళాశాలని బలోపేతం చేసి స్టూడెంట్ స్ట్రెంత్ పెంచే కార్యక్రమం చేయడం ఒకటి, నాణ్యమైన విద్యను అందించే పద్ధతిలో, నాణ్యమైన భోజనం అందించే పద్ధతిలో అధికారులకు కూడా ఈ సమీక్షలో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే వైద్యానికి సంబంధించి కూడా ఉన్నటువంటి హాస్పిటల్సు, ప్రైమరీ హెల్త్ సెంటర్సు, వాటన్నిటి కూడా చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉంటే ఈ విద్యకు సంబంధించి కానీ హాస్పిటల్ సంబంధించి కానీ ఉండే విధంగా ఆ మార్పు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి టూరిజంకి సంబంధించి కావచ్చు, అట్లాగే ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు చెప్పడం జరిగిందో, సమీక్షలో ఏమైతే దృష్టి కావడం జరిగిందో, వీటన్నిటిని కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నేను నాతో పాటుగా గౌరవ శాసనసభ్యులందరూ కలిసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసి ఈ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధిగా వీలైన త్వరలో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం.